హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఇక్కడ సబ్స్క్రైబ్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు. ఇప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు హిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఏ కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా, ఏ పోస్టింగ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడుతుంది. దానివల్ల మీరు నా వీడియోస్ అనేవి ఎప్పటికీ మిస్ కారు. సో కిచెన్లోకి వచ్చేసాను వంట చేయడం కోసం. ఇది మొన్న హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాను కదా, అప్పుడు మీతో నేను ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేస్తున్నాను. సో దాంట్లో తీసుకున్నది అనమాట, ఇది నా ఫేవరెట్. అంటే ఫేవరెట్ అంటే నాకు ఇలాంటి వంట ఇష్టం, మీకు ఆల్రెడీ తెలుసు నాకు ఇలాంటి వంట చాలా ఇష్టం అని. సో ఇది ఏంటో అక్కడ తీసుకున్నాను, యాక్చువల్గా వీడియోలో షేర్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే దీన్ని సీజనింగ్ చేసి అట్లా అన్నీ చేయడం వల్ల ఆ రోజు సీజనింగ్లో ఉందన్నమాట. సో అందుకే చూపించడం అయితే అవ్వలేదు. సో ఈరోజు ఇందులో పెసరపప్పు చారు కాద్దామని ఫిక్స్ అయ్యానమాట. పెసరపప్పు చారు అంటే చాలామంది చేసుకుంటారు, దాంట్లో నిమ్మకాయ యాడ్ చేసి చేసుకుంటారు, నిమ్మకాయ యాడ్ చేయకుండా చేసుకుంటారు, అప్పుడు కమ్మగా ఉంటుంది. బట్ నిమ్మకాయ యాడ్ చేస్తే కొంచెం పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. సో నాకైతే పుల్లగా ఉంటే ఇష్టం, నా హస్బెండ్కి వచ్చి కమ్మగా ఉంటే ఇష్టం. సో ఆయనకైతే నిమ్మకాయ యాడ్ చేయను అనమాట. సో అది అండ్ ఆల్రెడీ ఒక కర్రీ అయితే చేసేసాను, అదైతే క్యాబేజ్ ఫ్రై. నార్మల్గా అందరూ ఎలా చేసుకుంటారు అలాగే క్యాబేజ్ ఫ్రై చేసేసాను ఆల్రెడీ. సో ఇదైతే చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మామూలుగా చేసుకునేది. సో పెసరపప్పు చారు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది దీంట్లో చేస్తున్నాను కదా, సో అందువల్ల చూపిస్తున్నాను. సో ఏంటి అనేది స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ నేను పెసరపప్పు ఒకసారి వేపుకుని నానపెట్టుకుని పెట్టాను. యాక్చువల్ కుక్కర్ వేయించేద్దాం అనుకున్నాను, బట్ సరే దీంట్లో ట్రై చేద్దాం. సో ఇదిగో పెసరపప్పు ఆల్రెడీ నానపెట్టాను, ఇది వేపుకుని నానపెట్టాను అనమాట. సో ఎలా చేస్తామనేది చూద్దాం ఇప్పుడు. సో కడిగేసుకున్నాను అండ్ వెలిగించుకున్నాను, గ్యాస్ స్టవ్ వెలిగించాను. సో ఇందులో ఇప్పుడు పప్పు వేసేసి దాంట్లో సరిపడినంత క్వాంటిటీ వాటర్ వేసేస్తాను. సో పప్పు వేసేసాను, సరిపడినంత వాటర్ కూడా వేసేసాను. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాము. కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే ఏంటంటే ఎక్కువ టైం పట్టదు. సో తక్కువ వాటర్ వేసుకుంటే ఏంటంటే మరీ తక్కువ అని కాదు, కొంచెం ఒక వేలు వెడల్పు ఇంచు మన వేలు ఉండేలా ఉంటే సరిపోతుంది. సో త్వరగా నీళ్ళు అనేది బాయిల్ అయ్యి త్వరగా కుక్ అవుతుంది అన్నమాట. సో లిడ్ అయితే పెట్టేసుకున్నాను. సో అంతే. సో ఇప్పుడు ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి, కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బట్ ఇది మట్టి పాత్ర కాబట్టి అంటే మామూలుగా ఉడకబెట్టడం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అనుకుంటున్నాను. సో చూద్దాం. ఆల్రెడీ బాయిలింగ్ స్టేజ్ వచ్చేసింది. సో ఇప్పుడే స్టార్ట్ అయింది బాయిలింగ్ స్టేజ్ అనేది. సో చూద్దాం ఎంతవరకు కుక్ అవుతుంది అనేది. బట్ ఏంటంటే మట్టి పాత్రలు అనేది ఇప్పుడు ఐరన్, క్యాస్టిల్ ఐరన్ లేదంటే ఈ మట్టివి ఇవన్నీ వాడుతున్నారు కదా. సో ఇవన్నీ హెల్దీ పర్పసేనండి. సో అందుకే నేను కూడా ఇక డైలీ యూజెస్లో ఇట్లాంటివన్నీ యూజ్ చేయాలి, సో పిల్లలకి ఇట్లా హెల్దీగా పెట్టాలి అనేసి ఇవన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నాను అనమాట డైలీ రొటీన్లో. చెప్పున్నాను కదా ఆల్రెడీ నేను రెండు వాడాను, అంటే రెండంటే ఒకటి మా హస్బెండ్ వాడారు, ఒకటి నేను వాడాను. చాలా బాగుందండి, ఇన్స్టెంట్గా గ్లోక్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే ఇది నేను వాడుతున్నాను అనమాట. ఇది వచ్చి గార్నియర్ స్కిన్ న్యాచురల్ సీరం మాస్క్, ఆల్రెడీ మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి సపరేట్గా వీడియో కూడా చేశాను, సో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు. ఇందులో వచ్చి సకురా వైట్ అనమాట. సో చూడాలి, ఇది ఫస్ట్ టైం నేను వాడడం, అంటే ఈ టైప్ నేను ఫస్ట్ టైం వాడడం. ఆల్రెడీ సీరం మాస్క్ అనేది నేను వాడాను, బట్ చాలా బాగుందండి, ఇన్స్టెంట్గా గ్లో అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు యాక్చువల్గా రేపు పొద్దున్న నాకు కొంచెం గ్యాదరింగ్ ఉందన్నమాట. సో దాని గురించి అని ఈరోజు నేను వేసుకుంటున్నాను. అంటే మెయిన్ ఏంటంటే చిన్నోడు పడుకున్నాడు, సో అందుకోసం ఇది ఇప్పుడే వేసేసుకోవాలి, లేకపోతే తర్వాత అసలు వేసుకోవడానికి అస్సలు అవ్వదు. వాళ్ళు లేచాడంటే నాకు ఏ పని చేసుకోవడానికి అవ్వదు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో అందుకే వాళ్ళు పడుకున్నప్పుడే చేసుకోవాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు లోపల ఇలా ఉంటుందని. దీని మీద ఇది వేసుకోగానే బ్లూ కలర్ మాస్క్ అనేది తీసేయాలి. సో మీతో ఆల్రెడీ నేను చెప్పున్నాను. సో ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది బయటకు వేసుకోవాలి.
సో ఇప్పుడు ఈ బ్లూ కలర్ దాన్ని తీసేయండి. ఇది తీసేసాక మీకు అడ్జస్ట్మెంట్ ఈజీగా వస్తుంది. సో సీరం ఏదైతే ఉంది ఇది నెక్ దగ్గర రాసేసేయండి. సో దీనికి కూడా సీరం ఉంది, ఇది కూడా తీసుకుని రాసేసుకోవచ్చు. సో ఇది ఒక 10 to 15 minutes అలా వదిలేసేయండి. సో ఇది ఆరాక అప్పుడు తీసేద్దాం. సో బాయిల్ అవుతుంది, సో ఆల్మోస్ట్ చివరికి వచ్చింది, ఉడికిపోయినట్టే. సో ఇప్పుడు తీసేసి మనం మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే ఈ 2 ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఇవి చూసి నవ్వకండి, ఎందుకంటే ఇప్పుడు ఇవే ఇస్తున్నారు బయట ఎక్కడ చూసినా సరే. ఇవి కూడా రైతు బజార్లో అయితే లైన్లో చాలాసేపు నుంచి ఉంటే 25 రూపీస్కి ఇస్తున్నారండి. బాబోయ్ రేట్ అయితే మాత్రం బీభత్సంగా పెరిగిపోయింది, అసలు ఎక్కడ కొనలేకుండా ఉంది. నేనైతే 2 ఉల్లిపాయలే వాడుతున్నాను. సో కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నానండి. వేసుకున్నాక ఏవైతే చాప్ చేసుకున్నానో ఆనియన్స్ అవి వేసేసుకున్నాను, పచ్చిమిరపకాయ అండ్ ఆనియన్. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ వేసుకోవచ్చు అండి. సో ఇంట్లో ఉన్న మనుషులను బట్టి మనం వేసుకోవచ్చు. చిక్కగా ఎంత కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో మనం వేసుకోవాలి వాటర్ అనేది. సో నీళ్ళతో ఇలా మరిగేటప్పుడే కొత్తిమీర కూడా వేసుకుంటా అండి. మేము కంపల్సరీ పెసరపప్పు చారులో కొత్తిమీర వేసుకుంటాము, ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది దీనికి. సో ఇది మరుగుతూ ఉన్నప్పుడు బాగా కొంచెం మరిగాక ఒక 10 మినిట్స్ అలా మరిగిన తర్వాత మనం పోపు వేసేసుకోవడమే. సాల్ట్ కూడా మనకి టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అది కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటాను మీతో పాటు. సో నేను రాక్ సాల్ట్ వాడుతున్నానండి అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎలాగో మిర్చి ఉంది, అలాగే మనం పోపులో ఎండుమిర్చి కూడా వేస్తాం కాబట్టి మిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అది ఇలా మరుగుతూ ఉంటుంది. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత బా రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇది ఆపేసి పోపుకి దినుసులో యాడ్ చేసుకుని పోపు వేసేసుకోవడమే అంతేనండి అయిపోయినట్టే. సో ఆ పోపు కూడా మీకు చూపిస్తాను. పసుపప్పు చారు రెడీ అయిపోయింది. ఇదైతే ఆల్మోస్ట్ కట్టేశాను కూడా, బట్ ఇంకా ఇందులో వేడి ఉండడం వల్ల ఇంకా వేడిగానే ఉంది. సో పెసరపప్పు చారు అయితే అయిపోయింది. సో దీంట్లోకి ఇప్పుడు నేను తాలింపు వేసుకుంటున్నాను అనమాట. దానికోసం నేను పెట్టుకున్నాను ఐరన్ కడాయి. సో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి, పోపు కదా. సో అందుకోసం 2 స్పూన్స్ వేసుకున్నాను. సో దీంట్లో నేను వేసుకుంటున్నాను 4 వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, రేకలు వెల్లుల్లిపాయ రేకలు వేసాను ఫస్ట్. ఎందుకంటే ఇవి ఎప్పుడు వేగడం గురించి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇదే వేసుకుంటాను నేను. సో పోపులోకి నేను వేసుకున్నాను కొంచెం, అంటే లెక్క పెట్టి కూడా వేసుకోవచ్చేమో. మెంతులు అయితే ఒక 10 మెంతుల దాకా వేసుకున్నానండి. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అండ్ 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను అండ్ కొంచెం కరివేపాకు. సో కరివేపాకు వేసుకున్నాను. లాస్ట్లో దీనికి మనం వేసుకుంటాం ఇంగువ. ఇంగువ స్పెషల్, చాలా బాగుంటుందండి ఇంగువ. ఇట్లాంటి పోపు తాలింపులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇంగువ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో ఏదైతే మనం పెసరపప్పు చారు అందులో వేసుకున్నాం ఒకసారి. సో పోపు ఇప్పుడు తిరగమూత వేసేసుకుందాం. సో అంతే అయిపోయింది యమ్మీ పెసరపప్పు చారు. పెసరకట్టు అని కూడా అంటారు దీన్ని. సో ఇంతే కుండలో చేసిన స్పెషల్ పెసరకట్టు.
బిర్యానీ ఫ్రమ్ డబ్బా వాలా నుంచి తెప్పించాను, త్రూ జొమాటో నుంచి ఆర్డర్ పెట్టానండి. సో ఇది టేస్ట్ చేస్తాను, మీకు ఆల్రెడీ చూపించాను కదా ప్యాకేజింగ్ గట్రా ఎలా వచ్చాయనేసి. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేసి మీకు చెప్తాను. డబ్బా వాళ్ళ నుంచి అంటే బాబు అడిగాడు మమ్మీ ఏమైనా తెప్పిద్దాం బయట నుంచి అనేసి. సో కొంచెం చాలా లిటిల్ క్వాంటిటీ అని చెప్పచ్చు ఇద్దరికి మట్టికి, అంటే నాకు వాడికి మాత్రం తెప్పించుకున్నాం డబ్బా వాళ్ళ నుంచి. డబ్బా వాళ్ళ చాలా బాగుందండి, మేము ముందు కూడా ఒకసారి ఆర్డర్ చేసాము, చాలా అంటే చాలా చాలా బాగుంది. అండ్ క్వాంటిటీ కూడా ఒక పర్సన్కి పర్ఫెక్ట్ అన్నట్టు. ఆ బాక్స్ చూపించాను కదా మీకు, బ్లాక్ కలర్లో వస్తుంది బాక్స్, ఆ బాక్స్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో మనకి షెర్వా ఒకటి అండ్ ఇంకోటి ఏంటి కర్డ్ రైతా ఒకటి ఇస్తారు, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఆనియన్స్ రేట్ ఎక్కువగా ఉంది కదా, రైతా ఎవరేమో అనుకున్నాను, బట్ బాగానే ఇచ్చారు. సో అది. అండ్ ఇంకోటి వచ్చి దాంతోపాటు కట్లరీ కూడా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే చాలా రీజనబుల్గా ఉంటుందండి ప్రైస్ కూడా, 103 రూపీస్, 130 రూపీస్, 99 రూపీస్, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి. ఆలూ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ మేము రెండు ఆర్డర్ చేసాం. ఒకటి వచ్చి మలబార్ బిర్యానీ వచ్చి నా కోసం నేను ఆర్డర్ పెట్టుకున్నాను, వాడు వచ్చేసి పెద్దోడు వచ్చి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశాడనమాట. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. అండ్ ప్యాకేజింగ్ కానీ, ఫుడ్ కానీ, క్వాంటిటీ కానీ ఒక పర్సన్కి పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ అన్నీ కూడా బాగున్నాయి, అంటే నా తరఫు నుంచి అయితే నేను 4 స్టార్స్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5, చాలా చాలా బాగుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో మీకు చెప్తాను కదా, మీతో షేర్ చేసుకుంటాను కదా, సో అందుకని ఆ ఫుడ్ గురించి మీతో షేర్ చేసుకున్నాను. ఓకే, సో ఇట్స్ టైమ్ టు సే గుడ్ నైట్ అండ్ గుడ్ బై. సో బై బై, క్యాచ్ యూ.